హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి చదరం వ్లాగ్స్. నేను మీ స్వాతి అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు, బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ వచ్చేసి చాలా న్యాచురల్గా, చాలా సింపుల్గా అండ్ చాలా షార్ట్ వీడియోలో మీకైతే షూట్ చేశానండి. సో మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమయ్యేలా మన వైజాగ్ సిటీలో ఉన్న బీచ్ గురించి అయితే చూపించిపోతున్నాను అనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. సో సమ్మర్ సీజన్ కదా, సో పిల్లల్ని అయితే తీసుకెళ్ళినట్టయితే వాళ్ళకి చాలా చాలా హ్యాపీనెస్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ఇప్పుడు మేము వచ్చేసి ఎక్కడున్నామంటే తెన్నెట్టి పార్క్లో ఉన్నామండి. సో తెన్నెట్టి పార్క్ నుంచి డౌన్లో బీచ్ ఉంటుంది కదా, సో అక్కడ వాళ్ళు స్నానం చేయడానికైనా ఆడుకోవడానికైనా చాలా బాగుంటుంది అనమాట. ఈ పార్క్ వచ్చేసి వాళ్ళు కొంచెం అంటే స్టే చేయడానికైతే ఏమైనా స్నాక్స్ తినడానికైనా ఏదైనా కూర్చొని అలా కొంచెం నేచర్ని ఆస్వాదించినట్టయితే ఈ పార్క్లో బాగుంది అనమాట. ఇప్పుడు ఆల్ ఓవర్గా మీరు పార్క్ అయితే చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. మేమైతే ఇక్కడే కూర్చొని కొంచెం స్నాక్స్ అవి తిన్నామన్నమాట. సో అవన్నీ కూడా వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో వచ్చి కొంతసేపు అలా కూర్చొని కొంచెం స్నాక్స్ అవి పిల్లలకి ఇచ్చేసి ఆ బెంచ్ పైనే కూర్చున్నామండి. ఆ టేబుల్ పైన అదే ఏమంటారు బెంచ్ అనుకోండి, సో దానిపైన కూర్చొని అలా నేచర్ని ఆస్వాదించామన్నమాట. ఆల్మోస్ట్ 3 అవర్స్ అక్కడే ఉన్నాము. సో చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో అసలు. సో మనకి ఆర్కే బీచ్లో ఏంటంటే చాలామంది ఉంటారు అండ్ అక్కడ ఇంకా మనం అంత ఫ్రీగా ఉండలేమన్నమాట. ఈ ఇక్కడే పార్క్ దగ్గర అనుకోండి, సో పిల్లల్ని ప్లే ఏరియా ఇచ్చినట్టు ఉంటుంది. అంటే వాళ్ళు ఆడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అండ్ అలానే బీచ్లో కూడా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి ఈ తెన్నెటి పార్క్ అయితే వచ్చాము. సో ఈ తెన్నెటి పార్క్ నుంచి కిందకి డౌన్లో రూట్ ఉంటుంది, అంటే మనకి స్టెప్స్ ఉంటాయన్నమాట. సో స్టెప్స్లో మనం అలా కిందకి వెళ్ళినట్టయితే బీచ్లోకి అయితే వెళ్తాము. సో ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుంది తెన్నెటి పార్క్. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తెన్నెటి పార్క్, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది మనకి కార్తీక మాసంలో పిక్నిక్స్కైనా లేదు అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అని అన్న అప్పుడప్పుడు వీకెండ్స్ టైంలో అయినా ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ ఫ్రెండ్స్తో ఇలా మీట్ అవ్వడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. నేను ఆల్మోస్ట్ చాలాసార్లు వచ్చాను ఈ ప్లేస్కి అయితే. చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు ఇయర్లీ పిక్నిక్ వేస్తారు కదా, సో అప్పుడు వచ్చాము. నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలాసార్లు వచ్చాము అండ్ ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని తీసుకొని చెల్లి వాళ్ళ పాప, నేను అండ్ సాహి కుశల్ మేమైతే వచ్చామన్నమాట. సో వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ ఇద్దామని, ఎందుకంటే పిల్లలు ఎప్పటి నుంచో బీచ్కి వెళ్దామని అంటున్నారు, అందుకని చెప్పేసి తీసుకొని వచ్చేసామన్నమాట. సో వీళ్ళు ఇక్కడ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్సెస్ అవి వేసుకుంటూ ఇలా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే ఋషికొండ బీచ్ కూడా చూపిస్తానండి ఈ వీడియోలోనూ. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే మ్యాక్సిమం ట్రై చేయండి. సో పిల్లల కోసం మెయిన్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళు. అండ్ మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేయడం వల్ల రీసెంట్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో నా వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయన్నమాట. సో మీరైతే హ్యాపీగా చూసేయచ్చు. అండ్ యా ఇదన్నమాట కింద అనమాట, మీకు చెప్పాను కదా తెన్నెటి పార్క్ డౌన్లో ఉన్న బీచ్ అండి ఇది. సో ఇక్కడైతే లోతు కూడా తక్కువగా ఉంటుంది, బట్ ఎక్కువ మంది ఇక్కడ స్నానం అయితే చేయట్లేదన్నమాట. ఎందుకంటే నాకు కూడా కొంచెం భయం వేసింది, ఏమన్నా అంటే ఎక్కువగా ఇక్కడ ఓన్లీ చూసి అలా వెళ్ళిపోతున్నారు, బట్ ఎవరు కూడా అక్కడ స్నానం చేయట్లేదన్నమాట. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఏమో రిస్క్ ఏమో అనిపించి నేనైతే పిల్లల్ని ఇంకా ఇక్కడ స్నానం చేస్తాను అని చెప్పి గోల్ పెట్టారు, కానీ నేను ఇంకా ఊరుకోలేదన్నమాట. వద్దమ్మా ఇక్కడ, నెక్స్ట్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాం కదా, అక్కడైతే నేను చేయిస్తాను మీకు, ఇక్కడ ఇంక ఇప్పుడైతే వద్దని చెప్పేసి అలా కొంతసేపు అలా వాళ్ళని అలలు వస్తూ ఉన్నాయి కదా, సో అక్కడ నించోబెట్టి అలా బ్యాక్ సైడ్కి వాళ్ళు అలా పరిగెడుతూ అలా కొంతసేపు టైం స్పెండ్ చేశారనమాట అక్కడ. అండ్ ఇంకా అక్కడి నుంచి ఏంటంటే
అప్పుడు టైం వచ్చేసి 4 or 4:30 అవుతుంది. సో ఈ టైంలో ఏంటంటే అక్కడ నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి అక్కడికే వెళ్ళాలి అని చెల్లి కూడా ఉంది కదా, ఇంకా బయలుదేరేసామన్నమాట, మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇప్పుడైతే రుషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాము. సో వైజాగ్ ఫేమస్ అన్నమాట రుషికొండ బీచ్. ఇదేంటంటే గీతం కాలేజ్, మేబీ గీతం కాలేజ్ అనుకుంటా, ఆ దగ్గరలోనే ఉంటుంది. అండ్ కొత్తగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కట్టారు అక్కడ రుషికొండలోనే, అది కూడా చాలా బాగుంటుంది. బట్ అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే కొంచెం పిల్లలతో కదా సింగిల్గా అనుకోండి మనం ఈజీగా వెళ్ళి, అంటే మనల్ని మనం క్యారీ చేసుకోగలుగుతాము కానీ పిల్లల్ని క్యారీ చేసుకొని, అంటే వాళ్ళని మనం మోయకపోయినా కానీ వాళ్ళని ఆ విధంగా కొంచెం సేఫ్గా ఉంచి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మనకి ఆవేశం వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం డల్ అనిపించింది. అందులోనూ పిల్లలు బీచ్లో స్నానం చేస్తానని చెప్పారు, బట్ ఏంటంటే వాళ్ళకి స్నానం అది చేయించి అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. అండ్ టెంపుల్కి వెళ్ళి రావాలి అంటే ఇంకా టైం పడుతుంది, ఇంటికి వెళ్ళేటప్పటికి చీకటి అయిపోద్ది అన్న ఉద్దేశంతో ఇంకా టెంపుల్కి మళ్ళీ ఎప్పుడైనా రావచ్చులే అని చెప్పేసి ఇంకా రుషికొండ బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసినట్టయితే చూస్తున్నారు కదా అసలు ఎంతమంది ఉన్నారో, నిజంగా ఎంతమంది ఎంత హ్యాపీగా, అసలు చాలా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసుకోవచ్చు ఇక్కడైతే. చిన్న పిల్లలు కూడా అస్సలు భయపడకుండా ఎంత బాగా స్నానం చేస్తున్నారో, సో పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళందరినీ చూసి వీళ్ళకి అప్పుడే మేము చేసేయాలి అని ఆలోచన అన్నమాట. ఇంకా డ్రెస్ చేంజ్ కూడా చేసేసాను సాహికి అయితే, ఇంకా వీళ్ళైతే ఇలానే మునిగేశారు. అండ్ వాళ్ళైతే అలలు అలా వాళ్ళ పైకి వస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అసలు. సో వాళ్ళ హ్యాపీనెస్కి మనం అస్సలు వెలకట్టలేమన్నమాట, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. మెయిన్ వాళ్ళ కళ్ళలో ఆనందం చూసాము అంటే మనకి అసలు ఇంకేమీ అవసరం లేదన్నమాట. సో వాళ్ళంత హ్యాపీగా ఫీల్ అయ్యేటప్పటికి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. చెల్లికి అయితే చాలా భయం అండి, అసలు మ్యాక్సిమం ఏంటంటే బయటకు రాదు, వచ్చినా కూడా ఇంకా అలా ఒక దగ్గర కూర్చొని ఉంటుంది అన్నమాట. సో పార్క్లో కూడా చూసారు కదా అలా కూర్చొని ఉంది. నేను మాత్రం ఇదంతా షూట్ చేసుకొని వచ్చాను. అండ్ ఇక్కడ కూడా అంతే, ఇంకా తను ఎందుకు స్నానం చేయదు ఏం చేయదు అని చెప్పేసి వాళ్ళని కూడా చూడలేదన్నమాట భయం అసలు. అందుకని ఇంకా పక్కన కూర్చోని చెప్పేసి దాన్ని కూర్చోబెట్టేసి ఇంకా నేనైతే మొబైల్ తన చేతికి ఇచ్చేసి నువ్వు హ్యాపీగా షూట్ చేయని చెప్పేసి అన్నాను అన్నమాట. సో తనైతే వీడియో షూట్ చేస్తుంది, బట్ అక్కడక్కడ చిన్న చిన్నవి తనకి తెలియలేదన్నమాట, బ్లర్ అయిపోయింది. సో అది తెలియక అలానే షూట్ చేసేసింది. సో కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి, అంతా ఆల్ ఓవర్ అంతా బాగానే ఉంది, అక్కడక్కడ బ్లర్ అయిందన్నమాట. అండ్ పిల్లలు చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉన్నారో, అసలు చూసారా చిన్న పిల్లలు కూడా ఎంత లోపలికి వెళ్ళి స్నానం చేస్తున్నారో. నాకైతే భయం వేసేది, నేను కూడా అలా అంత లోపలికి వెళ్ళి అసలు ఎప్పుడు చేయలేదు, బట్ ఇప్పుడు కూడా నేను చేయలేదు. బట్ పిల్లల్ని తీసుకొని వెళ్ళాను కదా, నాకైతే ఇంకా అనిపించలేదు అన్నమాట చేయాలి అని చెప్పేసి, ఇంకా వాళ్ళని మాత్రమే చేయించాము. అండ్ కుషల్ అయితే అస్సలు ఇంకా బయటికి రావడానికి అస్సలు చూడట్లేదండి, ఇంకా అలాగా మునుగుతూనే ఉన్నాడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. సో ఇంకా టైం అయితే అప్పటికే 5 అయిపోయింది అనుకుంటా మేబీ. సో ఇంకా ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ చీకటి అయిపోద్ది అని ఒక్కొక్కరిని 1 by 1 తీసుకొచ్చి, అంటే కొంచెం ఇసుక అది అంటుకుపోయి ఉంటుంది కదా, అందుకని ఒక్కొక్కరిని స్పేర్గా తీసుకువెళ్ళి బాగా స్నానం చేయించేసి వెనక్కి పంపిస్తుంటే, వాళ్ళు ఒకరిని పంపిస్తే ఇంకొకరు వస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళకైతే బయటికి వద్దాము అన్న ఆలోచనే లేదు అసలు, ఇంకా చేస్తాము అని గోల పెడుతూ ఉన్నారన్నమాట. ఇంకా ఫైనల్లీ ఏంటి అంటే వాళ్ళకి చెప్పాను, సో మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్దాం అమ్మ, మళ్ళీ ఇక్కడికి వద్దాము, నాన్న తీసుకొస్తారు. ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి కొంచెం నచ్చ చెప్పుకొని
ఇంకా ఈ విధంగా ఇక్కడ స్నానం అయితే ఫినిష్ చేసేసామన్నమాట. సో మా సాహికి కూడా ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసేసి ఫ్రాక్ అయితే వేసేసాను. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నామన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీరు ఎలా స్పెండ్ చేశారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆలోనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల రీసెంట్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు అనే నా వ్లాగ్స్ అయితే ఫాలో అయిపోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి బీచ్ రోడ్ అండి. అండ్ ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. సో బీచ్ దగ్గర ఇదంతా అదే ఆర్కే బీచ్ అండి, ఆర్కే బీచ్ రోడ్ అన్నమాట ఇది. ఆ కింద అంతా ఆర్కే బీచ్. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా ఆగి ఆగి అలా వెళ్తూ ఉన్నాము. ఫైనలీ ఇంకా ఇంటికి రీచ్ అయ్యేటప్పటికైతే కరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఈ వ్లాగ్ తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.